కన్నడ బ్యూటీ రష్మి యాంకర్. పలు చిత్రాల్లో నటించింది, ముఖ్యంగా గుట్టూరు టాకీస్ చిత్రంలో ఈ అమ్మడు రెచ్చిపోయింది. ఈమెకు అటు బుల్లితెర పైన ఇటు వెండితెర పైన మంచి క్రేజ్ ఉంది, యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ క్రేజ్ ఆమెకి సినిమాల్లో అవకాశాలు కూడా తెచ్చిపెట్టింది. నాయక ప్రధానమైన హారర్ సస్పెన్స్ థ్రిల్లర్లు కూడా చేసింది. అయితే ఈ సినిమాల్లో ఒకటి రెండు మాత్రమే ఆమెకు సక్సెస్ను తెచ్చిపెట్టాయి, మిగతా సినిమాలు పరాజయం పాలయ్యాయి. దీంతో ఆమెకు సినీ అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అయినప్పటికీ సినిమాలపై దృష్టి పెడుతూనే బుల్లితెరపై ఆమె తన జోరును కొనసాగిస్తూనే ఉంది. సినిమా ఛాన్సుల కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ మన్మధుడు నాగార్జున సినిమాలో ఒక అవకాశాన్ని దక్కించుకున్నట్లుగా ప్రచారం సాగుతుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించే ఈ యాక్షన్ సినిమా గోవాలో తొలి షెడ్యూల్ షూటింగ్ జరుపుకోనుంది. తదుపరి షెడ్యూల్ను హైదరాబాద్లో ప్లాన్ చేశారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం రష్మిని తీసుకున్నారట. గతంలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రష్మి గుంటూరు టాకీస్ చేసింది. ఆ పరిచయం కారణంగానే ఆమెకు ఈ సినిమాలో ఛాన్స్ దక్కిందని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవం ఎంతో వేచి చూడాల్సిందే.